అంటే ఏమిటి, నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే, నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు. ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే, ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అన్నాడు. అద్భుతమైన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది. జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో, ఏన సర్వమిదం తతం, ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో, ఆ తేజస్సుని ఆ భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగ ఉంటే, కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాతం అభ్యర్చ్య, అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున, నేను అనలేదు కదా, నీకు అర్థమైంది కదా, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా, తాగే కాఫీ తిన్నగా తాగు, ఉతికే బట్ట తిన్నగా ఉతుకు, చేసే వంట సరిగ్గా చెయ్యి, ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు, చేసే ఉద్యోగం సక్రమంగా చేయి, అదే భగవద్ ఆరాధన, అదే భగవద్ ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని. మనలో చాలామందికి ఇది ఎక్కదు. కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు, అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వారేస్తాడు. ఇది అజ్ఞానం. దేవుడికి ఇవన్నీ తెలియవా, నువ్వు చేయి ఎక్కడ పెట్టావు, నువ్వు ఎలా పుచ్చుకున్నావు, ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు, వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు, లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు, దురాశ కాకపోతే అది మానడు. పైగా ఇంత బొట్టి పెడతాడు, అడ్డంగా ఇంత నిలువుగా ఇంత పెడతాడు, ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికి. అయ్యో బాబాయ్, ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి, అంత బొట్టి ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి. నిజంగా పూజ చేసుకున్నప్పుడు రహస్యంగా చేసుకున్నారు, అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు, అవసరమేం లేదు దానికి, మామూలుగా తిలకం బొట్టెట్టుకుని రావచ్చు. అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది. అంత అతి అక్కర్లేదు, ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనశనం అవుతుంది, ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి. అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు, నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అన్నది ముఖ్యం కాదు, ఇలా పెట్టావా ఎవడికైనా 10 రూపాయలు అది ముఖ్యమని చెప్పారు. నువ్వు ఇలా పెట్టడం వదిలేయవని ఇలా పెట్టుసావు, అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే, వాడు బాగా బలిసిపోయి, అబ్బా మనం బలిసిపోలేదు, వాడు ఒకటే బలిసిపోయారు పాపం. నిమ్మర వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువా, వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి, ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా. మనం మాత్రం బాగా ఎదగాలి, మన వ్యాపారాలు బాగుండాలి, మనవి బాగుండాలి, వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి. మొన్న ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను, 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది, ఉంటే ఉండి మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే, బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది, అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను, నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను, నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది, నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం, నాకు అంత అవసరంగా అనిపించదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది, ఏకంగా అప్పుల పాలైనా సరే జీవితం. ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదు, నన్ను అనట్లేదు, ఎవరిని అనద్దండి, వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా, కారులో పంపకూడదు, అది ధనవంతులకు ఉండాల్సిన క్రమశిక్షణ, అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది. నాకేం లోటు అండి, మా పిల్లల్ని కారులో పంపిస్తా, విమానంలో పంపిస్తా, ఎవరిని ఎలా పంపిన వాడినైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు వాళ్ళు, చివరికి విమానంలో పంపరు. డబ్బు ఉన్నవాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని. డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే, శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి, నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి, నేను పాచి పని చేశాను వాడు చేయొద్దు, ఈ పట్టుదల వాళ్ళలో వచ్చేసిందండి. ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు, ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా. నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, త్యాగం చేయడానికి, 3వ తరగతి కురాన్ని కారులో బడికి పంపడానికి కాదా, ఏ పెద్ద మనిషి వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే, కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే, డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు, కొనీసాం అందరికీ 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాం, 10వ తరగతిలో బండి ఇచ్చాం, 12వ తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు, గొడవలేదు ఇంకా, అది మన యువంగా వాడు చూసుకున్నాడు, ఇక వెనకాల ఎక్కించుకున్నాడు, ఇంకా మళ్ళీ పిల్లలు చెడిపోయారు, చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి, ఎవడేమన్నాడు 10వ తరగతిలో బండి, హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి, గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా 10వ తరగతి కొరడానికి బండి, ఆవిడ వయసు ఎంత,
ఇందులకర్ కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదో, అంత శోకంగా ఉంటాయి. అలా చూసిన వాళ్ళని గమనించండి, ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడూ పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే కొంటున్నారు. బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు, కొడితే కొడతారు, కడితే కడతారు, వేరే విషయం కొనేస్తారు. నా పిల్లలు కారులో వెళ్లాల్సింది, ఎందుకంటే నేను ఎక్కడ అంటూ చదువుతున్నాను, వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, నా పిల్లలు వెళ్లాల్సిందే. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి, నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు. యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరికి ఉన్నాయి, సీత కష్టాలు సీతకుంటే, పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకు చెబుతుందా, సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు ఆయన, పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయలేదు. పీత కష్టాలు లేవా, దాని కష్టాలు దానికి ఉన్నాయండి. పీత గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికి అంత కష్టం లేదు. పీత కష్టం ఉంది నిజంగా, ఎంట్రికై అది గర్భం ధరించింది, పిల్లలు బయటికి ఎలా వస్తాయండి, దానికి బయటికి రావడానికి ఏం లేదండి, కడుపు చీల్చుకుని వస్తాయమ్మా, తల్లి పేరు చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకి అంటుంది అది త్యాగమూర్తి, తను బతుకు పోగొట్టుకుంటుంది. అంచేది పీత కష్టాలు పీతకు ఉన్నాయి, పీతకు రాయడానికి వాల్మీకి లేడు మరి సీతకున్నాడు కానీ. అందుకే తెలుగులో సామెత, సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకున్న కష్టాలు లేనివాడు ఎవడు పో అన్నారు. మనం ఇంకొకరితో పోల్చుకోకుండా, సాటి పని మనుషులతో సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఎందులో ఉన్నా మన పని ఏదో మనం చేసి శ్రావణ మాసం శనగలు తిన్నాం చేదురు కడుక్కున్నాం అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వరార్పణం చేసి వదిలేస్తే స్వకర్మణాతమభ్యర్చ, నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక, మన పని మనం చేసాం పడుకుందాం వెకంట అయిపోయాయి, శుభ్రంగా పని చేసాం వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో, మొదలు పెట్టేస్తాం వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి, తప్పుతుంది కాబట్టి దరిద్ర మాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరు చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది అంటే గిరిటర్ బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెప్తే ఏం ఉపయోగం, బుర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే రెండు మెతుకులేవో ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే బయటికి వెళ్ళి ఏదో కష్టపడతాడు, వాడాళ్ళు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది, ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏంటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికి మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు, దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట, అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం, కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే, మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్ర లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది, అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు.